ఆయనే పంపించేస్తున్నాను. ఇక ఆర్కే సంగతి చూడాలి. సార్గనం పొద్దున్నే 5 గంటలకు ఎక్సర్సైజ్ చేయడానికి పోతారు. ఒక దినం జిమ్, ఒక దినం స్టేడియంలో జాగింగ్. ఆఫీస్కి పోతారు 9 గంటలకు. అక్కడ నుంచి మీటింగ్స్ అని హోమ్ మినిస్టర్ ఆఫీస్, సీఎం ఆఫీస్ పోతుంటారు. ఒక టైం అని చెప్పలేం భయ్. సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కి పోతుంటారు ఫుల్ సెక్యూరిటీ. మేడం వాళ్ళ అన్న వదిన ఒక అనాథాశ్రయం నడుపుతున్నారు భయ్. ఆర్కేని ఇక్కడ అటాక్ చేయడం తేలిక, హైదరాబాద్ లో అతని ఫ్యామిలీ ద్వారా దెబ్బతీయడం తేలిక. అమ్మాయితో స్నేహం వద్దని అంత చెబితే నా మాట లెక్క చేయకుండా తనని రహస్యంగా కలుస్తావా? తనకు సాయం చేస్తావా? ఒకవైపు సెలవు స్వామి, మరోవైపు సికింద్రబాయి, మున్నాభాయిలు వీళ్లైనా గంచూపి బెదిరించారు. వాళ్ళు ఆ భాయిలు ఏకంగా నరికే పోరా? ఎప్పుడైనా మా గురించి ఆలోచించావా నువ్వు? అడగండి, మీరెలా రాయిలో నుంచుంటారే? ఎందుకు ఇలా చేస్తున్నావురా? నిజంగానే మనందరినీ ఎంత ప్రమాదంలో పెట్టావు అర్థమవుతుందా? అది కాదు. ఎందుకు అర్థమవుతుందండి? బాధ్యత అనేది ఉంటే కదా. ఇక నా వల్ల కాదు, పని పాట లేకుండా తేరగా మన మీద పడి తింటున్నా. ఏదో ఒక మనం మాట్లాడకుండా పడుంటే పర్వాలేదు. ఇలా అడ్డమైన పనులు చేసి మన ప్రాణాల మీదకి తీసుకురావటం నేను భరించలేను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక ఇలా కుదరదండి. అవును, ఇక ఇలా కుదరదు. ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇక ముందు నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఈ యాక్టింగ్లు, సినిమాలు ఇవన్నీ బంద్. వెంటనే ఒక జాబ్ తెచ్చుకో, ఏదో ఒక జాబ్. ప్యూనైనా పర్వాలేదు, నెలకి కుదురుగా ఇంత సంపాదించాలి. దేవి, ఐఎమ్ సో సారీ సూర్య. నా వల్ల నువ్వు మీ వాళ్ళు చాలా బాధపడ్డట్లున్నారు. నేనే నీకు సారీ చెప్పాలి దేవి. నువ్వు ఎలా ఉన్నావు? ఒక పక్క నేను మీ అన్నయ్య గొంతు చిచ్చుకొని అరుస్తుంటే నువ్వు మాత్రం అమ్మాయితో మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? పో, బయటికి పో. ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పో బయటికి. ఇంకా నుంచున్నావే, ఇంట్లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నువ్వు వెళ్ళకపోతే నేనే పోతాను. ఆగుదినా. నేనే వెళ్తాను. Thank you.
సూర్య ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఎందుకలా అన్నో పద్మ, నిజంగా నీటిని వెళ్ళిపోతాడు ఏమో. వెళ్ళాలనేగా అన్నది, మళ్ళీ రమ్మంటారేమో. నిజంగా చెప్తున్నాను, ఈ ఇంట్లో తనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. డబ్బైనా తీసుకెళ్ళలేదు, ఖాళీ చేతులతో వెళ్ళాడు, ఎలా ఉంటాడు? మంచిదే, కడుపు మాడితే తెలిసొస్తుంది తనేం తప్పు చేస్తున్నాడు. చల్లగా మీ నీడన ఉన్నంతకాలం అర్థం కాదు. 4 రోజులు పోతే బుద్ధి మార్చుకుని తనే తిరిగి వస్తాడు. మీరే చూస్తుండండి,